వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మరో కానుక అయితే ఇవ్వబోతున్నారండి అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు సో ఈ డబ్బులు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ రెండు మీ యొక్క వాలంటీర్లకు ఇస్తే చాలండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు ఆ రెండు ఏమేమి ఇవ్వాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సంపల్పన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఏపీలో డ్వాక్రా మైల్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను అలాగే ఈ పథకానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను ఈ పథకానికి సంబంధించి మీరు మీ యొక్క పేరు అది ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషను చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గుడ్ న్యూస్ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇక్కడ వైఎస్ఆర్ కాపు నీస్తం పథకం డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండవ తేదీన జిల్లా నిరదవోలు సెయింట్ ఆబ్రోస్ హై స్కూల్లో జరిగే సభలో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి కాపు బలిజ వంటరి తెగలకు చెందిన నలభై ఐదు నుండి అరవై లోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలైతే జమ చేస్తూ వస్తుంది అయితే కేవైసీ పూర్తి చేసిన వారికి ఐదు నెల ఇరవై రెండున్న అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన ఏకైపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వైఎస్ఆర్ కాపునీసం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు ఈ నెల ఇరవై రెండవ తారీఖున సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్ పట్టణానికి ఒక డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ పథకం అనేది డ్వాక్రా మైల్ కూడా అయితే వర్తిస్తుందండి అయితే మైల్ కంటే అందరికీ కాదు కొందరికి మాత్రమే వర్తిస్తుంది అది ఎవరికి వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు వైఎస్ఆర్ కాపు నీరసం పథకానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాపు బలిజ ఒంటరి తెగల కులాలకు చెందిన నలభై ఐదు నుండి అరవై ఏళ్ళ మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాపు బలిజ ఒంటరి తెగలకు చెందిన మహిళలు అంటే మనకు ఈ కులాల్లో ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో ఉండి వాళ్లకు అరవై ఐదు నుండి అరవై సం నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల ఏళ్ల మధ్య వయసు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు అనగా మనకు ఈ కులాలకు చెందిన మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నా కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సో తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులనేవి మీకు ఇరవై రెండవ తారీఖున ఖాతాల్లో జమ అవ్వాలంటే తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది కంపల్సరీ పూర్తి చేసుకొని ఉండాలండి అలాగే ఈ కేవైసీ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంకుకు లింక్ అయితే చేసుకొని ఉండాలి అలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి ఎవరైనా చేసుకొని వారు ఉంటే వెంటనే చేసుకోండి ఇరవై రెండో తారీఖున డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్